దళిత బంధుపై ఎస్సీ సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో రెండో విడతలో భాగంగా తీసుకున్న దరఖాస్తులకు సంబంధించి పరిశీలన నిలిపివేసింది. దాదాపుగా 50,000 దరఖాస్తులపై విధానపరమైన స్పష్టత వచ్చే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదంటూ కూడా నిర్ణయం తీసుకుంది. ఇక యూనిట్ల వారీగా మంజూరైన కొంత నగదు విడుదలైన వారికి కూడా మిగతా సాయం అందించాలేదని ఒక అనుమానంలో కూడా దళిత బంధుకు సంబంధించి నిర్ణయం తీసుకుంది. ఇక ప్రభుత్వానికి ఎస్సీ సంక్షేమ శాఖ లేఖ రాసింది. రేవంత్, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే కేసీఆర్ హయాంలో మొదటి విడతలో 38,323 కుటుంబాలకి దళిత బంధు యూనిట్లు మంజూరయ్యాయి. అయితే ఓవరాల్గా ప్రస్తుతానికైతే ఎస్సీ సంక్షేమ శాఖ ఈ రెండో విడతలో భాగంగా ఇచ్చినటువంటి దళిత బంధు పథకం విషయంలో దరఖాస్తులను పరిశీలన నిలిపివేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు ఎవరితో కూడా కాస్త నిలిపివేసే విధంగా ప్రభుత్వం ఓవరాల్గా ఎస్సీ సంక్షేమ శాఖ వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎస్, దళిత బంధు గత ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా తీసుకునే పథకాన్ని కాస్త నిలిపివేయడంతో ఇటు దళిత కుటుంబాలను కూడా ఆందోళన చేసే వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వంలో చూస్తే కనుక దళిత బంధు విషయంతో పాటుగా మరితర ఏ పథకాలు కొనసాగింపు చేయాలన్నా కూడా డెఫినెట్గా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా ప్రస్తుతం రెండు రోజులుగా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్థిక పరమైన అంశాలు చర్చకు వస్తున్నాయి. ఎస్, దళిత బంధు గురించి మరింత అప్డేట్స్ అందించిన ప్రతినిధి మధు లైదారో జాయిన్ అవుతున్నారు. ఎస్ మధు, గత ప్రభుత్వంలో దళిత బంధు పథకం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, మరి ఈసారి కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దళిత బంధు విషయంలో రెండో విడతలో వచ్చినటువంటి దరఖాస్తుల పరిశీలన నిలిపివేయడం జరిగింది. సో ఎట్లా చూస్తారు అధికారులు, ఏం చెప్తున్నారు? దళిత బంధు నిజంగానే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి స్కీమ్ అయినప్పటికీ కూడా పులి మీద స్వారీ లాంటిది అనేటువంటిది గతంలో రాజకీయ విమర్శలు వచ్చాయి. ఎందుకంటే ఈ పథకాన్ని ఆ హుజూరాబాద్ బై ఎలక్షన్ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే ప్రారంభించడం జరిగిందో, ఈ స్కీమ్ అంటే అట్టడుగున అణగారిన వర్గాలైనటువంటి దళిత వర్గాలకు చేయుతనివ్వడానికి, వారు ఏదో ఒక ఇండస్ట్రీ రూపంలో వారు నిలదొక్కుకోవడానికి మార్కెట్ లో స్వతహాగా వారంతకు వారు ఉపాధి కల్పించుకోవడానికి, కొద్దిమందికి ఉపాధి కల్పించడానికి స్కీమ్ తీసుకొస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. కానీ నిధులకు సంబంధించినటువంటి విషయంలో మొత్తం 1,30,00,000 కుటుంబాలు ఉన్నాయి, దళిత కుటుంబాలు రాష్ట్రంలో. సో వారందరికీ దళిత బంధు ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సాధ్యం కాకపోవచ్చు అనేటువంటి విమర్శలు వచ్చినప్పటికీ కూడా ఈ పథకాన్ని ముందుకే తీసుకెళ్లారు. మొత్తం హుజూరాబాద్ లో ఉన్నటువంటి దళిత కుటుంబాలందరూ కూడా దళిత బంధు ఇచ్చే ప్రయత్నం చేశారు, దాదాపు ఇచ్చేశారు. ఇంకా మిగతా నియోజకవర్గాలు కూడా ఇదే డిమాండ్ రావడంతో అన్ని నియోజకవర్గాలు ఇవ్వడానికి కమిటీ వేశారు, తర్వాత ఎమ్మెల్యేలకు అప్పచెప్పారు, దళిత దరఖాస్తుల స్వీకరణ చేశారు. కానీ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. దళిత బంధు స్కీమ్ అమలు కావాలంటే 3,00,000 రూపాయలు 30% కమిషన్ అడుగుతున్నారు అనేటువంటిది డైరెక్ట్ గా గత ముఖ్యమంత్రి కేసీఆరే ఒక సమావేశంలో, ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన గట్టిగా అందరికి వార్నింగ్ ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. సో వీటన్నిటి నేపథ్యంలో దళిత బంధు స్కీమ్ పైన నీళ్లు కమ్ముకున్నాయి. కొన్ని నియోజకవర్గాలు అమలైనప్పటికీ, కొంతమందికి వచ్చినప్పటికీ, ఒక్కొక్క యూనిట్ కొంతమందికి అమలైతే ఒకే యూనిట్ ని ముగ్గురు చొప్పున మొత్తం వచ్చేటువంటి 10,00,000ను 3,00,000 చొప్పున కొంతమందికి ఇచ్చారనేటువంటి వార్తలు కూడా భారీగా వైరల్ అయ్యాయి. సో దీనిపైన నీలి నీళ్ళు కమ్ముకున్నాయి గత నుంచి. గత ప్రభుత్వం ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో దళిత బంధు స్కీమ్ కూడా ఒక ప్రధాన కారణం. సో దీనిపైన ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం విధి విధానాలు ఎలా ఉండబోతా ఉన్నాయి, దళిత బంధును కంటిన్యూ చేయాలా వద్దా అనేటువంటి దానిపైన సంశయంతో ఉంది. ఎందుకంటే భారీ ఆర్థిక పరమైనటువంటి భారం పడే అవకాశం ఉంది రాష్ట్రం పైన. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబానికి 10,00,000 ఇవ్వాలి ఏదో ఒక రూపంటే చాలా ఆర్థికంగా బాడెన్ పడేటువంటి అవకాశం ఉంది. అది ఇప్పటికీ ఇప్పుడు సాధ్యమయ్యే పరిస్థితి కూడా కాదు, 1, 2, 3, 4 బడ్జెట్ లో సాధ్యమయ్యే పని కూడా కాదు. ఇది నిరంతర సుదీర్ఘ ప్రక్రియ. ఒకవేళ మొదట వచ్చినటువంటి వ్యక్తికి మళ్ళీ చివరి వ్యక్తికి చాలా వ్యత్యాసం ఉంటుంది, ఏజ్ గ్యాప్ ఉంటుంది, కొన్ని కుటుంబాలు నష్టపోతాయి. సో వీటన్నిటి ఉన్నాయి. దాదాపు దళిత బంధును ఈ కొత్త ప్రభుత్వం పక్కన పెట్టే అవకాశం ఉంది. దీని ప్లేస్ లో కొత్తగా ఇంకేదైనా ఆలోచన చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు వచ్చినటువంటి ఇప్పటికి తీసుకున్న దరఖాస్తులు అన్నిటినీ బుట్టదాఖలు చేయనున్నారు, ప్రస్తుతం ఆపివేయని చెప్పారు. అధికారులకు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు, దళిత బంధు ప్రక్రియను ఆపివేయాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న తిరకాస ఏమొచ్చిందంటే, కొద్దిమందికి యూనిట్లు శాంక్షన్ అయ్యాయి, కొద్దిమందికి అమౌంట్ శాంక్షన్ అవుతున్నటువంటి పరిస్థితి. వారిని ఎలా చేయాలి? సో వారి యూనిట్ సెర్చ్ చేసుకోవడం జరిగింది, ఎంక్వైరీ అయిపోయారు, అంత ఎంక్వైరీ అయిపోయింది. వాళ్ళ అంత రెడీ టు గెట్ అమౌంట్, అంటే అమౌంట్ తీసుకోవడానికి రెడీగా ఉన్న కొన్ని కుటుంబాలు ఉన్నాయి, వారి పరిస్థితి, వాళ్ళని ఏం చేద్దాం అనేటువంటి దానిపైన ప్రస్తుతం సంశయంలో ఉంది. ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం వారి గురించి ఆలోచన చేస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1,30,00,000 కుటుంబాలను ఇంకో రకంగా వేరే రకంగా అయినా ఆదుకునేటువంటి పరిస్థితి ఉందా అనేటువంటి దిశగా ప్రభుత్వం ఆలోచన చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. సో దళిత బంధు అంశం ఏదైతే ఉందో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ప్రతిపక్షాలు ఉన్న కాంగ్రెస్ కూడా ఆరోపణలు చేసింది. ఇప్పుడు వీళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు, మరి వీళ్ళు కంటిన్యూ చేస్తారా చేయరా? ప్రస్తుతానికైతే పూర్తిగా తీసుకున్న దరఖాస్తులను నిలిపివేయాలి, స్టాటస్ కో ఎట్లా ఉందో అట్లనే దాన్ని పెండింగ్ లో ఉంచాలనేటువంటిది అధికారులకు ఆదేశాలు అందాయి. ఇప్పటికీ చాలా మంది అందుకోవడం జరిగింది దళిత బంధు. ఇంకొకటి, రెండవ యూనిట్లు రెండవ
ఆ యూనిట్ కోసం ఎవరైతే సెకండ్ పొజిషన్ లో ఇంకా కొంతమంది వెయిట్ చేస్తా ఉన్నారు, ఒక్క నియోజకవర్గానికి 1,100 మంది ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేలకు హక్కులు ఇచ్చారు సెలక్షన్ అంతా కూడా. సో దీనిపైన గందరగోళం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దీప్ ఈ ప్రాజెక్ట్ ని పూర్తిగా పెండింగ్ లో, అంటే స్టేటస్ కో మొత్తం యాజ్ ఇట్ ఇస్ ఎట్లా ఉందో అట్లా నిలిపివేయాల్సిందిగా, దరఖాస్తుల స్వీకరణ నిలిపివేయాలి, తీసుకున్న దరఖాస్తుకు సంబంధించి కూడా ఎలాంటి డెవలప్మెంట్ ఉండొద్దనేటువంటి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. చూద్దాం త్వరలో దళిత బంధు పైన మార్గదర్శకాలు ఇవ్వనుంది ప్రభుత్వం, ఉంచుతుందా, దీన్ని పేరు మార్చే అవకాశం ఉందా, ఇంకా ఏమైనా మార్పులు చెప్పే అవకాశం ఉందా చూడాలి. ప్రస్తుతానికైతే పూర్తిగా దరఖాస్తులకు సంబంధించిన అంశంపైన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. రైట్, నియోజకవర్గాల వారిగా కూడా సుమారుగా ఒక్కొక్క నియోజకవర్గానికి 1,100 మందికి అయితే ఇప్పటికే దరఖాస్తు స్వీకరించారు. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా 50,000 దరఖాస్తులు అయితే వచ్చింది, దాంట్లో కేవలం 400 దరఖాస్తులకు మాత్రమే వాళ్లకు మొదటి విడతగా కొంత ఫలితం అయితే ఇవ్వడం జరిగింది. సో మిగిలిన వారికి ఎలా అలా చేసే అవకాశం ఉంది, లేదా పూర్తిగా ఈ యొక్క పథకాన్ని రద్దు చేసే అవకాశం ఉందా? అంటే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నిన్ననే శ్వేతపత్రం విడుదల చేశారు, డిపార్ట్మెంట్ వైజ్ గా ఎంత అప్పులు ఉన్నాయి, దానికి సంబంధించిన మిత్తులు ఎంత కడతా ఉన్నాం, ఎంత భారం ఉంది, అసలు ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అనేటువంటి, దాదాపు 670,000 కోట్ల పైన అప్పులు ఉన్నాయనేటువంటి చెప్పే ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు దళిత బంధును కొనసాగించేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉండకపోవచ్చు. ఇది గతంలో గతంలో రాజకీయ విమర్శలు ఏవైతే రావడం జరిగిందో, ఇది పులి మీద స్వారీ లాంటిది అనేటువంటిది స్కీమ్. ఉన్న అన్ని స్కీముల్లో కూడా ఇది చాలా భారమైనటువంటి స్కీమ్, ఎందుకంటే ఒక కుటుంబానికి 10 లక్షలు ఇవ్వడం అనేటువంటిది. ఇప్పుడు భార్య భర్త పిల్లలు ఉన్నటువంటి ఒక కుటుంబానికి, అంటే విడిపోయినటువంటి కుటుంబం, అంటే ఒకవేళ ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పటికీ కూడా పెళ్ళైన తర్వాత ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక 2 ముగ్గురు కొడుకులు ఒక కూతురు ఉంటే వాళ్ళందరికీ దళిత బంధు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది, ఎందుకంటే పెళ్లిళ్ళు అయిపోతాయి కాబట్టి సపరేట్ కుటుంబం ఉంటుంది కాబట్టి వారికి, అంటే ఆ రకంగా చూస్తే చాలా ఆర్థికంగా భారం పడే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు ఈ స్కీమ్ను కొనసాగించడానికి ప్రభుత్వం ఇష్టపూర్వకంగా లేదు, ఇది సుస్పష్టం. సో అందుకే దీనికి సంబంధించినటువంటి దరఖాస్తుల స్వీకరణ నిలిపివేశారు, తీసుకున్న దరఖాస్తులను కూడా పెండింగ్ లో ఉంచామని చెప్పారు, ఎలాంటి డెవలప్మెంట్ చేయొద్దు అని చెప్పారు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ప్రభుత్వం దీనిపైన ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అంటే ప్రభుత్వం విధి విధానాలు రూపకల్పన చేసిన తర్వాత, ఇందాక మీరు అన్నట్టు కొద్ది మందికి ప్రాజెక్ట్స్ ఓకే అయ్యాయి, వారు చెప్పినటువంటి యూనిట్స్ కోసం అంత అప్రూవల్ అయిపోయింది, అమౌంట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, కొంతమందికి సగం అమౌంట్ వచ్చాయి, కొంతమందికి సగం రావాల్సినటువంటి అవసరం, యూనిట్ కి శాంక్షన్ అయ్యాయి. సో వారి పరిస్థితి ఏంటి అనేటువంటి దాని మీద ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. విధి విధానాలను రూపకల్పించిన తర్వాత ఒక స్పష్టమైన ఒక గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత దీనిపైన ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మను, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో ఓవరాల్ గా దళిత బంధు పథకం విషయంలో ఎస్సీ సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏదైతే గత ప్రభుత్వంలో 2వ విడతలో భాగంగా వచ్చినటువంటి దరఖాస్తులకు సంబంధించి పరిశీలన నిలిపివేసింది, గతంలో నియోజకవర్గానికి 1,100 మందికి చొప్పున వాళ్ళు దరఖాస్తు స్వీకరిస్తే ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా 50,000 దరఖాస్తుల పైగా వచ్చినట్టు తెలుస్తోంది. మరి ఈ దరఖాస్తుల్లో కేవలం 400 మందికి మాత్రమే, అది కూడా రంగారెడ్డి హైదరాబాద్ పరిసర ప్రాంతాల వరకు మాత్రమే, కొంతమేరకు సగం వరకు కూడా వాళ్ళకి యూనిట్ కేటాయింపు కావచ్చు, లేకపోతే అప్రూవల్ దొరికి నిధులు కేటాయింపు జరగకపోవడం లాంటి సమస్యలు అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా ఎక్కడికక్కడ కూడా స్టేటస్ కో ఏదైతే ఉందో పూర్తిగా యథాస్థితిలోనే పూర్తి స్థాయి నిలిపివేసే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఆర్థిక భారం పెరుగుతోంది కాబట్టి దళిత బంధు పథకాన్ని మరో రకంగా ఏదైనా మార్పులు చేర్పులు జరుగుతాయా, లేదంటే పూర్తిగా రద్దు చేస్తారా, ఎందుకంటే ఇది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 600,000 పైచీలకు ఉన్నటువంటి అప్పుల సందర్భంలో మరింత ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం, అదేవిధంగా ఎస్సీ సంక్షేమ శాఖ యొక్క ఆ ప్రస్తుత సిచ్యువేషన్ బట్టి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుందో మొత్తం చూడాల్సి ఉంది.